డేట్ నాకు గుర్తులేదు. డేట్ డేట్ ఐ మీన్ 2007 ఎండింగ్ అనుకుంటా, ఐ థింక్ 2007 ఎండింగ్ కి మీకు వచ్చాను హైదరాబాద్. ఇది ఫిక్స్. అవును ఫిక్స్. నేను 2003 అనుకుంటా మా ఊరు గోదావరి పుష్పరాల్లో కూర్చుని అనుకున్నా, మళ్ళీ పుష్పరాలు వచ్చేసరికి నా లైఫ్ అప్పటికే డైరెక్టర్ అయిపోవాలి నేను ఫిక్స్ అయిపోయాను. అంటే ఇంకా పక్క చైన్ తీసి ఇచ్చినా సరే ఇచ్చినా ఇప్పుడు డైరెక్టర్ చైన్ తీసి ఇచ్చి 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, అరే నువ్వు వేయించుకొని మిగతా నాకు ఇచ్చేసే అంటే ఇదే జీవితం అని ప్రపంచంలో ఎవడు రాడు. మీరు దానికి కూడా ఎస్, దీనికి కూడా సిద్ధపడ్డారంటే మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. అవును ఎప్పుడో ఫిక్స్ అని డైరెక్షన్ చెయ్యాలి అనేది నేను 2003 ఫిక్స్, 10th క్లాస్ చదువుతున్న టైంలోనే డైరెక్టర్ అవ్వాలి అని అప్పుడే ఫిక్స్. మళ్ళీ పుష్పాలు వచ్చేసరికి డైరెక్టర్ అయిపోవాలని కూడా ఫిక్స్ అయ్యా నేను 2015. మనకి మనకి మనం ఒకటి పెట్టుకోకపోతే ఒక దాన్ని రీచ్ అవ్వడం ఎలా, గోల్ ఉండాలి. గోల్ లేకపోతే రీచ్ అవ్వడం ఎలా, గోల్ లేకుండా బ్లైండ్గా అందరం కూడా వెళ్ళిపోతాం. కరెక్ట్. నేను దాని గుణంగానే 2015 అయిపోయాక నాలో నేను ఎన్ని తిట్టుకున్నాను, అవలే అవలా పుష్కరాలు అయిపోయినాయి అవలా నిజంగా. అప్పటికి కూడా ఆర్జీవి దగ్గర నేను వచ్చేస్తున్నా, కానీ ఆర్జీవి దగ్గర వచ్చేస్తున్నప్పుడు వంగవీటికి కూడా నాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆయన ఆ కిలింగ్ వీరపనవ్వ గానీ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఇచ్చి నాకు వేరే చోట్న రాధా మటర్ షూట్ చేయాలి అది ఇది అని నేను అప్పటికే ఇంక ఫిక్స్ అయిపోయాను లోపల, ఇంక చేయకూడదు ఇంకా అది అలాగే సార్ అని చెప్పి బయటకు రూమ్లో నుంచి బయటకు వచ్చి డైరెక్షన్ ఇవ్వడం రూమ్లో స్క్రిప్ట్ పెట్టేసి వెళ్ళిపోయాను ఊరు. ఓకే. వెళ్ళిపోయి తర్వాత ఫోన్ చేశాడు ఎక్కడున్నామని, ఐఎమ్ మై హోమ్ టౌన్ సార్ అన్న. మళ్ళీ నీకు హోమ్ టౌన్ ఒకటే తిట్టాడు, తిట్టాడు. తర్వాత నెమ్మదిగా అది ఎంట్రీ ఎంట్రీ వెళ్ళా దొరికింది. అదే చెప్తున్నా ఆర్జీవి దగ్గర నాకు బాగా ఇష్టం ఉండే ఆయన అంటే, ఈశ్వరు డిజైన్ చేస్తూ అతనితో ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని. రక్త చరిత్ర అనే మూవీ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ వేరే డైరెక్టర్స్, అప్పుడు నేను ఆయనతో ఈశ్వర్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన్ని కలవడం, ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి అప్పట్లో ఏవో సౌండ్స్ వినిపించడం, ఎవరు ఈశ్వర్ కంటే వెనకాల నేను వెళ్ళేవాడిని. మేము ఒక పోస్టర్స్కి ఫోటోషూట్ చేస్తే రక్త చరిత్ర ఫోటోషూట్ నా మీదే జరిగింది ఫస్ట్. అంటే హీరోగా ఈ కాదు, నా ఫేస్ కనిపించకుండా ఒక హ్యాండ్ కత్తి పట్టుకుని ఒక పోస్టర్ వచ్చింది అప్పట్లో. అవును చాలా పెద్ద ట్రెండింగ్ అది. నాదే హ్యాండ్, అది హ్యాండ్ మీదే, నాదే హ్యాండ్ నాదే. అలాగే ఒక సైకిల్ మీద కత్తులు పెట్టుకుని వెళ్తున్నప్పుడు లో యాంగిల్ ఉంటుంది, నాదే అది. కత్తులు ఉంటాయి, సైకిల్ చక్రం ఉంటుంది, వెనకాల నుంచి మనిషి ఉంటాడు. ఈశ్వర్ చేసినట్లకి నేను, తర్వాత అన్లీ బాను చేసారు అప్పుడు నాకు తెలియదు వాళ్ళు ఎవరు, మేము నేనే అప్పుడు అది అంటే ఫేస్ తెలియదు. కానీ నాకు అసలు ఎంత నాకు హ్యాపీగా ఉంది అంటే, ఈశ్వర్ అనే ఒక పేరు, ఈశ్వర్ అందే అనే ఒక డిజైనర్ వల్ల ఒక పెద్ద డైరెక్టర్ క్రియేట్ అయ్యాడు. అంటే అతను అని కాదు, అతను అదే చాలా మంది ఉన్నారు ఇందులో ఈ జర్నీలో, ఒకళ్ళు ఇద్దరు అని కాదు. కానీ మేజర్ గా ఇట్లా వెళ్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు అలా అంటారు, మీరు నాకు 3000 ఇచ్చి పంపిన ఫ్రెండ్ ఉన్నాడు అప్పుడు, ఫస్ట్ 3000 తీసుకుని వచ్చాను అన్నాను కదా, అతని పేరు కూడా ఉన్నాడు మధు అని ఫ్రెండ్. సో ఇలా అందరూ కారణమే, ఒకళ్ళు ఇద్దరు అని కాదు, ఈ జర్నీలో ప్రతి ఒక్కళ్ళు కారణమే అన్నా. చాలా మంది సక్సెస్ అవ్వడానికి, సో నాకు మా తమ్ముడు చెప్పాడు అజయ్ భూపతి అంటే ఎవర్రా బలే తీసాడు, మన ఫ్రెండే, మన ఈశ్వర్ దగ్గరే ఉంటాడు ఫోటోగ్రాఫర్, మా తమ్ముడు ఫోటోగ్రాఫర్ మూర్తి, చాలా మంచోడు, అంత హైట్ ఉంటాడు కానీ ఏమండు వాడు, చాలా చాలా అలవోకగా ఉంటాడు మీ గురించి. లేదన్న అది రక్త చరిత్ర అప్పుడు అది ఫస్ట్ టైం మీట్ అవడం ఆయన్ని. సో తర్వాత నేను అసిస్టెంట్కి వెరీ బిజీగా ఉండేవాడిని, నేను మంజు మద్దినేని అని, మంజు మేము అందరం కొలీగ్స్ కలిసే సినిమాలు చేసేవాళ్ళం. కాబట్టి చెయ్యలేక చిరాకు వచ్చి ఖాళీగా కావాలని ఉండేవాడు. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా యూనో ఛాన్స్ నాకుండేది, నేను ఏ సినిమా డైరెక్టర్లకి అంత పని ఉంటుంది అనేది ఒక భ్రమ ఉంటుంది, అది ఉంటుంది ఉండదు కాదు, నాకుండేది. నేను పని చేసిన ఏ డైరెక్టర్ నన్ను వదిలేవాడు కాదు, ఎందుకంటే వాళ్ళకి పని తగ్గించేవాడు డైరెక్టర్స్కి. డైరెక్టర్స్కి మెంటల్ టార్చర్లు కొన్ని ఉంటాయి, అవి తగ్గించి ఆయన దగ్గర వరకు వెళ్లకుండా ఆపేసేవాళ్ళం మేము. మొత్తాన్ని మీద వేసుకుని నేను మంజు కూడా ఇద్దరు హడావిడి చేసేసి పడవ కొట్టేవాళ్ళం. సో అది మేము అంటే చాలా ఇష్టం, వాళ్ళు అదే కోరుకుంటారు. సో ఇష్టం ఎప్పుడు ఖాళీ ఉండేవాడు, చిరాకు వచ్చి నేను చేసేవాడిని కాదు, ఏం చేస్తాం అని కొన్ని రోజులు ఖాళీగా ఉందాం
ఖాళీగా ఉన్నప్పుడే కదా వేమన అయ్యాడు. బుద్ధుడు ఎందుకు అయ్యాడు, ఖాళీ టైం దొరికే కదా. ఖాళీగా ఉన్నప్పుడే మహాత్ములు అయ్యారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళు పని పాటు ఏముండదు కదా. మిమ్మల్ని చూసి చాలా మంది ఖాళీగా ఉండే ప్రతి ఖాళీగా అంటే నేను అదే చెప్పబోతున్నాను, తినేసి పడుకోమని కాదు. సో వాళ్ళ ఆలోచనలు మనకి ఎక్కువ ఇండస్ట్రీలో ఎక్కువ అవసరం అది. కరెక్ట్ ఓకేనా, బయట అంటే ప్రతిరోజు జాబ్కి వెళ్ళాలి, వాళ్ళకి నెల అయ్యేసరికి శాలరీ వస్తుంది. ఇక్కడ క్రియేటివ్ ఫీల్డ్ ఇది, నువ్వు ఆలోచించాలి, నీ బుర్ర ఏం ఆలోచిస్తుందో అదే బయటకు వస్తుంది కదా. ఇక్కడ మనకు అవసరం తప్ప మిగతా వాళ్ళకి కాదు. సో చాలా ఉండేవాళ్ళం. ఇంకా చేస్తున్నప్పుడు చందు అని ఫ్రెండ్ తన దగ్గర ఆర్జీ దగ్గర జాయిన్ అయ్యి, మంజు కూడా జాయిన్ అయ్యాడు. అప్పుడు నేను చాలా పెద్ద ఫెయిల్యూర్లో ఉన్నా లైఫ్లో, ఈ లవ్ ఫెయిల్యూర్ అదొకటి ఉంది నా దగ్గర, పెద్ద చిట్టా ఉంది. ఫెయిల్యూర్లో ఉండి ఆర్జీవి దగ్గర అప్పుడు జాయిన్ అయ్యాను. అంటే ముందు 1 మంత్ ముందు జాయిన్ అయినా మానేస్తానంటే మంజు వాళ్ళు తిట్టి, నువ్వేం పని అంటే నాకు కంప్లీట్ నిజంగా అనుభవించారా లవ్? అనుభవించాను నేను లైఫ్లో రాదు, అయ్యో నేను పీక్స్లో అనుభవించా. కానీ మీకు ఇంత ప్రభాస్ లాగుండే మీకు కూడా లవ్ ఫెయిల్యూర్ ఏంటి? డిపెండ్స్ అండి. అంటే ఇక్కడ అవతల వైపు వాళ్ళ ఆలోచనలు కూడా ఉంటాయిగా. ప్రతి ఒక్కరికి ప్రభాస్ అవసరం. ఎర్ర బస్ ఎక్కి ఆత్రేయపురం నుంచి హైదరాబాద్ వచ్చిన మీకు ఎన్ని సంవత్సరాల్లో లవ్ అయిందండి? ఎక్కువ సంవత్సరాలు అయ్యి ఉంటే అంత ఉండిపోదును. చాలా షార్ట్ టర్మ్ లో, అలా షార్ట్ టర్మ్ లో అయిపోయింది కాబట్టి ఎక్కువ అనిపించాను నేను. అంటే పెయిన్ ఎక్కువ అనిపించా. అదే అంటే మీ ఏజ్ కూడా కరెక్ట్ పెయిన్ తీసుకునే ఏజ్ అది. అంటే ఎప్పుడు కూడా లవ్ లో జర్నీ ఎక్కువ రోజులు ఉంటే తగ్గిపోతూ ఉంటుంది. ఒకళ్ళ మీదకి ఒకళ్ళకి అధికారం వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉంటుందండి లవ్. ఎప్పుడు మా ఇంటికి ఒకళ్ళకి అధికారం రా వస్తేనే కదా ప్రేమ. అది పెళ్ళి అండి, అది ఓకే. పెళ్లి తర్వాత ప్రేమలో వస్తే ఊరుకోరు. మీరు ఎక్కడన్నా చూడండి, మీరు నాకు తెలియదు అండి. ఎప్పుడు లవ్ చేసుకుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, తన ఇంట్లో తనుంటుంది, తినింట్లో తినుంటుంది. నువ్వు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో అమ్మాయికి చెప్పక్కర్లే. కరెక్ట్, ఓకేనా. నువ్వు ఏ టైంకి రావాలో కూడా చెప్పక్కర్లే. అంటే రావాలని అజమాయిషి చెప్పక్కర్లే. ఇప్పుడు పలానా చోట 6 ఇంటికి కలుద్దాం అని దాని గురించి కాదు నేను. అంటే స్వతంత్రం ఉండదు ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఇది చేయి అని చెప్పడానికి లేదు. ఎక్కువ ఉంటే పోరాడు. ఓకే, అది లేనంత వరకు బాగుంటుంది. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు లవ్ తగ్గిపోతా ఉంటుంది. అప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు అంత దాకా వచ్చిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిపెండెన్సీ పెరిగింది అంటే అది ఇంకా ప్యూర్ లవ్ ఏమో అని నా ఫీలింగ్. లేదు, నో నో నో. అంటే మీరు అనేది బాధ్యత పెరిగి ఉండొచ్చు, కానీ లవ్ ఉండదు. మీకు పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. నువ్వు ఎప్పుడో ఇదివరకు 5 సంవత్సరాల క్రితం ప్రేమించేవాడు కదా, అలాగే ప్రేమించంటే మీ వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. నేను అనేది అది లవ్ తగ్గిపోతుంది. ఇష్టం పోదంటలేదు నేను, ఇది బాగుంది. నేను ఇష్టం పోదంటలేదు, నాది లవ్ మ్యారేజ్ కదా ఫైనల్లీ. బాధ్యతలు పెరుగుతాయి, వేరే వేరే టైప్ ఆఫ్ టెన్షన్లు పెరుగుతాయి. ఆ టైంలో ఒక చిన్న అమ్మాయి లైఫ్ ఎందుకు, ఏంటి అయిపోయింది మొత్తం జీవితం అనిపించింది. ఎట్లాంటి అనిపిస్తాయి అనిపించింది? కొంచెం హడావుడి చేసాం, ఊరు నుంచి అందరూ వచ్చేసారు. మా నాన్నది పాప, మా నాన్నగారు ఏడ్చారు పాప, నాకు ఇక్కడికి బాగా గుర్తు. ఇప్పుడు ఏడ్చి ఏం చెప్పారు సార్? నీకు ఎందుకురా ఇవన్నీ అని చెప్తే ఇండ్రా రారా అని చెప్పి ఊరెళ్ళాను. తర్వాత మళ్ళీ నాకు మంజువాళ్ళు ఫోన్లు చేస్తే వచ్చాను. అటాక్ షూటింగ్ జరుగుతుంది, అటాక్ అప్పుడు. సో బాస్ ఏం నాకు లొకేషన్లు అన్నీ నువ్వే చూడు అనేది అప్పుడు చెప్పారు. లొకేషన్ ఏంటంటే ఓల్డ్ సిటీలోకి వెళ్ళకూడదు, మూసీర్ ఎవరు ఉండాలి, ఇటు సైడ్ ఉండాలి. అంటే మొత్తం ఈ ధూల్పేట అటు సైడ్. నాకు ఇంకొక హైదరాబాద్ చూశాను నేను లోపలికి. ఏంటండి అవి, నేను షాక్ అయ్యాను. కొన్ని ధూల్పేట హౌస్లు ఇవన్నీ, ఆ గడీలు అవన్నీ చూసి షాక్ అయ్యా. సో బిజీలో ఉండిపోయి వర్క్ మీద నెమ్మదిగా నెమ్మదిగా. ఫిలిం దగ్గరకు తెలిసిన హైదరాబాద్ ఈ, ఎప్పుడైతే మీకు అమీర్పేట ఇటువైపు నుంచి వచ్చిన మనుషులకి అసలు అటువైపు ఇంకో హైదరాబాద్ ఉన్న సంగతి తెలియదు. అవును తెలియదు, అవును తెలియదు. అవన్నీ చూసి ఆ వర్క్లో బిజీ అవ్వడం, నెమ్మదిగా మర్చిపోయి నెమ్మదిగా కంప్లీట్ బయటకు వచ్చాను. బాసు కూడా తెలుసా మీ లవ్ స్టోరీ? తెలియదు, తెలియదు ఏమో. నాకైతే నేనైతే ఎప్పుడు చెప్పనుగా ఆయనకి.
ఎలా ఉండేవారు మీతో? ఎంత క్లోజ్? చాలా హిస్ వెరీ నైస్ కదా. చాలా క్లోజ్ అండి మాతో. నేను ఇప్పుడు ఆయన ఫిలాసఫీ మీకు నచ్చింది? దీని దగ్గరికి కూడా వస్తున్నాను నేను. ఎందుకంటే మా బాస్ సరే అటాక్ చేస్తున్నాను, నేను విపరీతం వర్క్ చేశాను. కిల్లింగ్ వీరప్పనికి వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్. ఆల్రెడీ పెద్ద సినిమా అది, బాంబే నుంచి రక్చరిత్ర చేసిన చీఫ్ ఏడీలు వాళ్ళు వీళ్ళు చాలామంది టచ్లోకి వస్తున్నారు బాస్ కింద. మనమేముంటామని ఆ సినిమాకి పెట్టుకోవాలి అంతే ఆయన దగ్గర అది కదా అన్న సెన్స్లో ఉండిపోయా. ఉండిపోయిన సడన్గా ఆయన ఒక రోజు పిలిచారు. పిలిచి అజయ్ నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అన్నారు. ఏముంది సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా. ఓకే కిల్లింగ్ వీరప్పన్ చీఫ్ ఏడీగా చేస్తాం. నేను షాక్ అయ్యా. ఎందుకంటే నువ్వు అసలు అప్పుడులో ఆయన ఉన్న క్రేజ్ క్రేజ్కి లేకపోతే ఆయన దగ్గర ట్రై చేస్తున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అంటే బాగా అంటే అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేసి వాళ్ళందరూ కానీ మొత్తం నిన్నడి గారు ఏంటి అని. అలాగే సార్ చేస్తాను సార్, కానీ నాకు ఇంగ్లీష్ రాస్తారు అంటే ఇంగ్లీష్ అంటే ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్ ఆల్ లాంగ్వేజ్ వస్తున్నాను కదా, అంత ఫ్లూయెంట్గా నేను మాట్లాడలేను, ఏమో చిన్న బెరుకుంది, అంతా విలేజ్ చదువులు కదండి మనవి. సరే అంటే ఆయన ఏమన్నాడు, దాంతో పని ఏముంది వచ్చిన పెట్టుకోండి. సూపర్. అలాగా కిల్లింగ్ వీరప్పన్కి కానీ ఆయన దగ్గర సొల్యూషన్స్ సొల్యూషన్స్ అంటే చాలా కష్టం అనుకున్న వాటిని చాలా సింపుల్గా తేల్చేస్తాడు ఆయన. మనకు అనిపిస్తుంది సరే అన్ని జరుగుతుంటే మా ఫాదర్కి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. నాకు ఎప్పుడంటే అది కిడ్నీ వీరప్పన్ కూడా అయిపోయి ఇక నేను కంప్లీట్ డైరెక్షన్ రైన్స్కి దిగిపోయాను. ఇంకా సినిమాలు ఏం చేయట్లేదు, స్టోరీ రాసుకున్నాను అప్పటికి. RX100 జరుగుతుంది వర్క్ నాకు, నేనే రూమ్లో కూర్చుని రాసుకునే అవన్నీ. ఆ టైంలో అంటే రాబడేమీ లేదు, నేను ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు డబ్బులు తెచ్చుకోలేదు. ఇంటి దగ్గర నుంచి అంతే హైదరాబాద్ నేనే పంపేవాడిని ఇంకా ఇంటికి. అది ఎప్పుడు వెరీ పూర్ చెప్తున్నాను కదా, ఎప్పుడు తెచ్చుకోలేదు అసలు. సో ఆ టైంలో ఏదో చిన్న కిడ్నీ ప్రాబ్లం ఫాదర్ కంటే కాకినాడ తీసుకెళ్ళామంటే సో వెంటనే కాకినాడ వెళ్ళిపోయాను. డయాలసిస్ చేయాలన్నారు, ఆ చేసేయండి ఎంత అవుతుందో 4000 ఎంతో చేసేయండి అన్న నేను వెంటనే. తర్వాత తెలిసింది అది ఎవ్రీ వీక్ 3 times చేయాలి, బ్రతుకున్నంతకాలం కిడ్నీ మార్చుకునేంతకాలం చెయ్యాలని. అలా చెయ్యాలంటే ఎవ్రీ మంత్ 1 lakh కావాలని తెలియదు. అప్పుడు తెలిసిందండి వెళ్ళిన తర్వాత షాక్ అయిపోయా. షాక్ అయిపోయి హాస్పిటల్ బయటకు వచ్చి ఓ సిగరెట్లు కాల్ చేస్తున్నాను, 1 to 4 సిగరెట్లు. నేను అప్పటికే RGBది నా ఇష్టం అనే బుక్ చదువుకున్నాను, నాకు బాగా ఇష్టం ఆ బుక్. ఒకసారి కాదు 10 times చదువుకుంటాను నేను. నాకు డబ్బు కావాలి అప్పుడు. ఎలా ఎవడిస్తాడు ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులకి? లేకపోతే ఈ దరిద్రాలను చెప్తున్నా ఇంటర్నెట్ ఎప్పుడు అక్కడ చెప్పలే పర్లేదు కదా. నేను హాస్పిటల్ ఖర్చులకు కానివ్వండి, ఇల్లు కట్టడానికి కానీ ఎవడ అప్పులు ఇవ్వడు. ఎందుకంటే అవి తిరిగి రానివి. ఒక బిజినెస్ పెడితే తిరిగి వస్తాయి కదా ఇస్తాడు, కానీ ఈ ఖర్చులు వెళ్ళిపోయేవే ఇవి. గోడ కొట్టించున్నాళ్ళు ఎవరు లేదు, ఒకళ్ళిద్దరు ఫ్యామిలీలో అప్పటికప్పుడు ఏదైనా కావాలంటే ఒకళ్ళిద్దరు హెల్ప్ చేశారు. కానీ ఎలా దీన్ని ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అమ్మ? ఏదో బుక్కుల్లో చదివినట్టు హాస్పిటల్ ఖర్చులు లేకపోయాడు అంటారు, అలా అది ఆ పేరు రాని రాకూడదు, ఇంకెందుకు మనం ఉన్నదే అన్న సెన్స్లో ఆలోచించేస్తున్నాను. అప్పుడు నాకు ఈయన రాసిన డబ్బు అనే కాలం ఉంటుంది అంత. ఇది నేను ఆయనకు కూడా చెప్పాను, అది గుర్తొచ్చింది. నేను ఆ టైంకి గనక నా ఇష్టం అనే బుక్ చదవకుండా ఆ కాలం చదవకుండా ఉండుంటే నేను ముందుకు ఎల్లుండేవాని కాదు, వదిలేసి ఉండేవాడిని. వాట్ ఎ ఫ్యాంటాస్టిక్. ఎందుకు అందులో ఏం రాశాడంటే డబ్బు అనే కాలంలో డబ్బు అనేది ఒక చిత్తు పేపర్ అన్నాడు. అది నువ్వు బీరువాలో పెట్టి 1 crore నువ్వు 10 years దాస్తే దానికి వాల్యూ ఉండదు. చిత్తు పేపర్ అది అంతే. నువ్వు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. నువ్వు బిజినెస్ పెట్టావు, నీ దగ్గర నుంచి ఆడి దగ్గరికి వెళ్తుంది, వాడి దగ్గర నుంచి వీరి దగ్గరికి వెళ్తుంది. దాన్ని ఎప్పుడైతే నువ్వు డబ్బును డిస్ట్రిబ్యూట్ చేస్తావు దానికి వాల్యూ పెరుగుతుంది అప్పుడు అని రొటేషన్. ఈ మాట నాకైనా తెలివి తక్కువ అని నేను అనుకున్న వాళ్ళ దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పి డబ్బులు ఆడడం. అలా ఉంటే బాగా తెలివేనో నేను ఎప్పటికైనా ఇస్తాడా చెప్పి డబ్బులు అడిగి నేను ఎవరు అంత అసలు ఒక్కసారి కూడా ఆపుకున్నాను. ఆఫ్టర్ RX100 తర్వాత చనిపోయారు ఆయన. సక్సెస్ చూసారు? అదే చూసారు అంటున్నాను. అంటే అప్పటికి కళ్ళు కూడా ప్రాబ్లం వచ్చినాయి పాపం. థియేటర్కి వెళ్ళి విన్నారు సినిమాని అప్పటికే స్టార్ట్ అయినప్పటికి అది. సో అప్పుడు నేను అందుకే వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు డబ్బు లేక చనిపోలేదు అనేది ఎక్కడ రాలే. సో సక్సెస్ అంతా చూసారు, నాకు అదే చెప్తున్నాను. అందుకే మీరు ఇందాక అడిగారు కదా ఫిలాసఫీ అని అర్థం. ఆయన ఫిలాసఫీ
పనికొచ్చేవాడికి పనికి వస్తాయి అంతే, మనం తీసుకోలే దానిలో ఉంటుంది అంతే కదా సింపుల్. అయితే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడితే ఈ దరిద్రాలని చెప్పొచ్చు, ఇది దరిద్రాలు కాదండి, ఇది లైఫ్, లైఫ్ ఒక్కొక్కటిది ఒక్కోలా ఉంటుంది. కానీ ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి ఆకలి విలువ తెలుసు, దప్పిక విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు. ఈ విలువలన్నీ తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక గొప్ప డైరెక్టర్ పుడతాడు. అది మీరు నాకు జర్నలిస్ట్ కాలనీ దగ్గర నుంచి కృష్ణానగర్ దాకా రోడ్డు కొన్ని ఎత్తుపల్లాలన్నీ తెలుసు. ఎందుకంటే కాదు, బండి కొనుక్కున్న తర్వాత బండి ఎక్కడ ఇంజిన్ ఆఫ్ చేయాలి, ఎక్కడ డౌన్ వెళ్ళాలి, ఎక్కడ అప్పు, అన్నీ తెలుసు. అదే అట్లా అన్ని తెలిసిన వాడి దగ్గర నుంచే అది వస్తుందండి, ఆ క్రాఫ్ట్ వస్తుంది, అది బ్యూటిఫుల్ క్రాఫ్ట్. ఇకపోతే ఇప్పుడు ఆర్జీవీ గారు పెట్టే ట్వీట్లు కానీ వీటన్నిటి మీద రకరకాలుగా వస్తూ ఉంటాయి, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను నాకు అవి ఏమి ఇష్టం ఉండవు. నేను ఇష్టపడేది డైరెక్టర్ రాంగోపాల్ వర్మని అని 100 సార్లు చెప్పానండి ఇప్పటికి. ఆయన పర్సనల్లో మీరు చాలా మంది హేక్ చేసినట్టే నేను కూడా హేక్ చేస్తా. ఆయన అనవసరంగా కెలుగుతూ ఉంటారు అందరినీ, అదేంటనేది ఆయనకే తెలుసు, మాకేం తెలియదుగా. నేనే కాదు, ఆయన శత్రువులు కూడా ప్రేమిస్తారు ఆయన సినిమాల్ని. నేను కూడా సేమ్ అదే కోవకు చెందిన. కానీ ఆయన వ్యక్తిగతంగా ఇట్లా చేసే ఎవరు క్షమించారు? నాకు అనవసరం, అది నాకు అనవసరం. కానీ ఎలా ఉంటుంది మీ రిసెప్షన్? చాలా ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకుంటాను, ఎవ్రీ వీక్ వన్స్ అయినా కలుస్తాను నేను. కలుస్తారా? యా ఎవ్రీ వీక్, మనం కూడా 1 వీక్ అయి ఉంటుంది అది తెలిసి కలిసి. 1 వీక్ అయిందా, కొంచెం ఎక్కువైందో కొంచెం, ఎప్పుడు కలుస్తాను, మెసేజ్ చేసేస్తాను, వచ్చాయంటాడు వెళ్ళిపోయి. అదే మాకు చాలా ఫ్రీడమ్, సిగరెట్లు కాల్చుకుంటాం ఎదురుకుండా కాలుస్తాను నేను. ఆయన ఒకసారి ఎప్పుడు కిల్లింగ్ మీర అప్పుడు సిగరెట్ కాల్చొచ్చు, ఆయన వస్తున్నాడు లెగిస్తేనే తిట్టాడు ఆయన, నువ్వు సిగరెట్ నువ్వు కాదు పక్కెళ్ళి కొంచెం. అంటే అంత ఫ్రీడమ్ ఉందండి ఆయన దగ్గర. ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటాం, సినిమాలు ఆయన మూవీస్ గురించి మాట్లాడతాం, నా మూవీస్ గురించి ఇలా అన్నారాజ్ ఏం చెప్తాడు నాకు. ఎప్పుడు ఫస్ట్ మెసేజ్ ఆయన నాకు మంగళవారానికి కూడా మెసేజ్ పెట్టాడు, హీరింగ్ వెరీ గుడ్ టాక్ అజయ్, కంగ్రాచులేషన్స్ అని పెట్టాడు ఆయన. RX100 ఆయనే ఫస్ట్ ట్వీట్ చేసిన సెలబ్రిటీ ఆయనే. అంత ఇంకేం కావాలి, వెరీ హ్యాపీ. మీ మ్యారేజ్ లైఫ్కి వచ్చేలాకే ఇక్కడ కూడా ఇంకో లవ్ స్టోరీ, మొత్తం ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి సార్ మీకు? ఎంతైనా ఉన్నాయి అంటే, ఇక్కడ లవ్ అంటే ఏమైపోతుంది అంటే నాది ప్రేమించే మనసు సార్. మీరు మీరు కూడా ఆర్జీవీ గారి లాగా ప్రేమించే మనసు? లేదు, ఆడకు నేను అందరినీ సిన్సియర్గా లవ్ చేశాను. అంటే నేను 8 మందిని, 8 అంటే నేను చెప్పేది నేను 6th క్లాస్ నుంచి చెప్తున్నాను. 6th క్లాస్? మీరు అప్పుడు 6th క్లాస్ లవ్ ఎలా ఉంటుందండి? లవ్ పుట్టేసింది సార్, మేమందరం సరే ఎందుకు పుట్టా సార్ అంత సిన్సియర్గా పుట్టేదేమో. అదే అదే లవ్ అంటే పెళ్లి చేసుకో అనేది తెలియదు అప్పుడు, సినిమాల ప్రభావం ఇంకోటి ఇష్టం అంతే. ఇప్పుడు సార్ అదే చెప్తున్నాను. ఎంత హైట్ అసలు ఎప్పుడయ్యారు చెప్పండి? ఇంకా అప్పటి నుంచే పెరుగుతూ ఉంటాం కదా సార్. అదే 6th ఆ టైంకి ఏది ఇప్పుడు 100 మంది అమ్మాయిల్లో మన కన్ను ఎవరిన వెతుక్కుంటుంది సార్, ఆగిపోతుంది. మన మైండ్ సెట్కి కొన్ని ఒక ఇది ఉంది, ఏమంటారు దాన్ని, మనిషి అనేవాడు అంటే ఒక టైప్ ఆఫ్ అమ్మాయి ఫేస్ చుట్టూ ఏమంటారు ఇన్ని సెంటీమీటర్లు ఇది పొడవు, ఇన్ని సెంటీమీటర్లు గడ్డం, ఇలా ఉన్న అమ్మాయికి ఇటువంటి అబ్బాయి నచ్చుతాడు అనేది ఏదో ఒక థియరీ ఉందండి, అది నాకు కరెక్ట్గా రావట్లేదు చెప్పడానికి. అలాగా మనకి మన మైండ్ సెట్కి ఎవరు దొరుకుతారని టక్కన ఎవరో కనిపిస్తారు, అది ఇష్టం అనుకుంటారు. అట్లా కానీ అవతల మనిషితో కూడా మీరు మాట్లాడి కమ్యూనికేట్ చేసి? లేదు, నేను లవ్ చేసిన ప్రతి అమ్మాయికి నేను చెప్పాను. చెప్పారా? నేను లవ్ చేసిన ప్రతి అమ్మాయికి నేను చెప్పాను, అమ్మాయికి తెలుసు నేను లవ్ చేస్తాను, ఒకే ఒక్క అమ్మాయి తప్ప. ఓకేనా? సరే ఆ అమ్మాయి పక్కన పెడితే అందరికీ చెప్పాను, అందరు రిజెక్టెడ్. అందరు రిజెక్టెడా? అమ్మాయి ఒక్కళ్ళు అస్ చెప్పింది లేదు, మా వైఫ్ తప్ప. అవునా? మరి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా రిజెక్టెడేనా? అది పెద్ద రిజెక్టెడ్, అది టూ సైడ్స్ లవ్, టూ సైడ్ లాస్ట్లో మోసం. అదే RX100, అది ఎగ్జాక్ట్లీ మీ లైఫ్ స్టోరీనే అని అది అందరికీ తెలుసు. బట్ ఆ పాయింట్ ఆఫ్ మీరు ఆ శివని తీసుకున్న, శివ చేసింది హీరో క్యారెక్టరైజేషన్, కరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ హ్యూమన్ ఏసా. అంతే, అతని స్టోరీ నేను ఎక్కడ ఇప్పుడు చెప్తే మా ఆడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారని ఎప్పుడు నేను ఎక్కడే చెప్పలే. కానీ నాకు తెలుసు మీరంటే మీ పర్సనల్ లైఫ్లో నేను కూడా అబ్జర్వ్ చేసింది, ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంది. పాపం అతని చాలా భయంకరంగా మోసం చేసింది ఆమె,
చాలా డిప్రెషన్ లో ఉండేవాడు నాకు. అదిగాక మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్న మంజు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అవునా? చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే ఓకే. మంజు ఏమేం చేస్తాడు, ఎన్ని కథలు ఉంటాయి మంజు? నేను మంజు బెస్ట్ ఫ్రెండ్స్, ప్రతిరోజు కలుస్తాం. అదే మంజు వస్తాడు ఇక్కడికి. ఓకే. మంజు నాకు బాగా క్లోజ్. శివర్ ఎక్కడా అంటాడు, వస్తాడు అని షార్ట్ లో ఉంటే షార్ట్ లో వచ్చేస్తాడు. షీస్ అలా బతకాలండి నిజంగా కూడా. అందుకని మీ బ్యాచ్ అందరంటే కూడా నాకు కొంచెం ఒకలాంటి అరే ఇలా చూస్తే అడ్మైరింగ్. అందుకే మిమ్మల్ని కూడా నేను ఒక ఒక హీరో దగ్గరికి తీసుకెళ్ళి సార్ మీరు డైరెక్ట్ చేయండి బాగుంటుందని, నేను అజయ్ గారు అయితే బాగుంటుంది, అజయ్ గారు అయితే బాగుంటుందని నేను చాలా చెప్పి చూశాను. కానీ అవతల వాళ్ళు ఎందుకో మరి తెలియలేదు. అది కాకపోతే అప్పుడు మహాసముద్రం అనే సినిమా వచ్చి కొంచెం వాళ్ళు ఏదో అంటే సినిమా డైరెక్టర్కి హిట్ ఫ్లాప్ కాదండి, ఎలా తీసాడు, ఎంత కంటెంట్తో తీసాడు, ఎంత వాల్యూమ్తో చెప్పగలిగాడు, ఎంత గట్టిగా నించున్నాడు అనేది నా పాయింట్. హిట్ ఫ్లాప్ వస్తుంటాయి డెఫినెట్గా. అంటే ఒక ఐడియా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడియా ఫెయిల్ అవ్వచ్చు, అది ఐడియానే ఫెయిల్ అవుతుంది, డైరెక్టర్ ఫెయిల్ కాదు అది. నేను ఎప్పుడు చెప్తాను రివ్యూస్లో ఇది ఒక ఐడియా ఫెయిల్ అయ్యి ఉండేమో, నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టుగా. నాకు ఇదే విషయం, నాకు మా బాస్ నాకు క్షణ క్షణం చాలా ఇష్టం. నేను ఆయన చెప్పాను నాకు శివకన్నా ఎక్కువ ఇష్టం క్షణక్షణం అంటే, మరి అది ఆడలేదు కానీ అలా ఆయన అన్నందుకు నేను అట్టయ్య అంత ఇష్టం క్షణక్షణం అంటే. క్షణక్షణం సినిమా అప్పట్లో ఆడలేదనే విషయం నాకు నిజంగా తెలియదు. అవునా? అవునా. కానీ అది రోజులు గడుస్తున్న కొలిది సెకండ్ రిలీజ్లో పెద్ద హిట్, పెద్ద హిట్. రోజులు గడుస్తున్న కొలిది అది కల్ట్ అయిపోయింది క్షణక్షణం. ఈరోజు క్షణక్షణం ఇష్టపడుతుంటాడు. అయి కొన్ని కొన్ని సినిమాలు ఏమో అప్పటికప్పుడు ఆడవు, తర్వాత అందరూ చెబుతా ఉంటారు. కానీ మీకు గుర్తుందో లేదో, నేను మొన్ననే మీ బాస్ నేను ఇప్పుడు బాగా క్లోజ్, ప్రతిరోజు అన్ని మాడుకోవాల్సి వస్తుంది పరిస్థితులను బట్టి. ఆయన నేను మొన్న నైట్ 1 గంటకి విజయవాడలో పెద్దగా ఒక రెస్టారెంట్లో పైన టాప్ ఫ్లోర్లో నేను ఆయన మాడుకుంటా హాయిగా ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఉంటే క్షణక్షణం టాపిక్ వస్తే, సార్ నేను అసలు ఆ పెద్ద పాట నేను రోజు హమ్ చేసుకుంటూ ఉంటాను, ఫైనల్గా అసలు ఈ పాట ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే హీరో హీరోయిన్ కదలరు, ఒక చోట కూర్చుని ఉంటారు ఇద్దరు. ఇటువైపున హీరో కూర్చుంటాడు, ఇటువైపు హీరోయిన్ కూర్చుంటుంది, సాంగ్ అలా రన్ అయిపోతుంది దాదాపు 5 మినిట్స్. ఎలా మేనేజ్ చేశారన్నాను అసలు ఆయన పెద్దగా నవ్వి ఆయన చెప్పిన సమాధానం. ఏ సినిమా, ఏ పాట చెప్పండి? జాముత్రి. జాముత్రి జాబిలమ్మ. అసలు ఏంటి సార్ అంటే అలా ఎవరు తీయగలరు? ఎక్స్పెరిమెంటల్ అండి అవన్నీ కూడా. అదే చెప్తున్నాను కదా ఆయన అంటే రెగ్యులర్గా కాకుండా ఆపోజిట్ ఆలోచించేవాడేమో, ఆయన రివర్స్ రివర్స్ ఆలోచించేవాడేమో. దానికి ఆర్టిస్టులు కూడా ఒప్పుకోవడం కూడా గొప్ప గొప్ప. ఆ రోజుల్లో వెంకటేష్ గొప్ప అంటే కన్విన్స్ చేయడం చెయ్యాలి మనం. డైరెక్టర్ హీరోలను ఎప్పుడు అనకూడదండి, వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి వీడు చెయ్యగలడు ఈ డైరెక్టర్ అని నమ్మకం కుదిరితే వాళ్ళు వదిలేస్తారు. అసలు ఇక నాకు మహాసముద్రమే నేను చూశాను కదా, అసలు వాళ్ళు వదిలేస్తారు. ఆ నమ్మకం వాళ్ళు తీసుకురాగలగాలి మనం. మహాసముద్రం తర్వాత శర్వానంద్ సిద్ధార్థతో ఏమైనా ఇబ్బంది అయిందా? చిచ్చు నాకు ఇబ్బంది ఏంటి సార్, నేను ఈ రోజుకి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. నాకు సిద్ధు పాపం మా ఆఫీస్గా వచ్చాడు సిద్ధు. శర్వ కూడా అసలు అమీర్గా ఉన్నాడు, శర్వ చూడలేకపోయాడు పాపం. శర్వ నాకు శర్వ ట్వీట్ పెట్టాడు నా టీజరు మంగళవారం టీజర్ అది ట్వీట్ అయ్యింది. అయ్యో అంటే 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 అది ఊహించని ఒక వాళ్ళిద్దరూ కూడా వెరీ రియాలిటీలో ఉండే హీరోలు వాళ్ళు. అంటే ఎటైనా అవ్వచ్చు, ఇప్పుడు హిట్ వచ్చిందని నాకు వీరిద్దరు కంటే ఎక్కువ అల్లు శంకర్ గారు చచ్చరా ఉంటారు అందరూ. సో అందరూ చూసుకున్నది ఇప్పుడు ఒక ఫ్లాప్ వస్తే చాలా హెల్దీ జర్నీ జరిగింది మా అందరి మధ్య. నీకు అదే నేను చెబుతుంటే అదే చాలా తక్కువ టైంలో చాలా హెల్దీగా సినిమా చేసేసాం. కానీ చాలా తక్కువ మంది డైరెక్టర్లకి మీలాగ కుదిరింది, అందరికి కుదరదు. ఎందుకంటే నాకు ఐ నో ద డైరెక్టర్స్ ఆఫ్ అందరూ 100 మంది తెలుసు. ఆ 100 మందికి ఎంత ఎంత పెయిన్లు ఉంటాయి, ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి ప్రొడ్యూసర్స్ తోను హీరోస్ అంటే మీ బాడీని చూసి రెస్పెక్ట్ చేస్తారు. నాకున్న క్లారిటీ, నేను ఏదైనా చాలా క్లారిటీగా చెప్తాను. అనిల్ గారి దగ్గర కూడా నేను స్క్రిప్ట్ ఏదైతే పెట్టానో అది తీసాను. ఆడియన్స్కి నచ్చడం నచ్చకపోవడం అనేది మనం దేవుళ్ళం కాదు కదా. కానీ ఆ పాయింట్లో నేను మాట్లాడతాను సార్, యాజ్ ఎ రివ్యూవర్, ఒక సినిమా చూసే ఒక ఆడియన్స్గా, ఒక రివ్యూ రైటర్గా నాకు అసలు ఏం చెప్ నాకు అర్థం కల. నాకు బేసికల్గా ప్రామిస్గా మీ ఆరక్షణని నేను ఎంత పిచ్చిగా ఇష్టపడ్డానో నాకు ఇంకా గుర్తు. ఎందుకంటే 4 రోజులు ముందు చూడటం వల్ల నాకేమైంది, తమిళ్ది మీకు అవ్వాల బిజినెస్, ఆ తమిళ్ బిజినెస్ నేను చేద్దామని పిచ్చిగా నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. నా ఫ్రెండ్ ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి అని ప్రొడ్యూసర్, మంచి ప్రొడ్యూసర్.
ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆన్ చేస్తాడు, నేను చెప్పింది వింటాడని చెప్పి ఎదురు చూస్తే ఆడు అప్పుడు ఎక్కడో టూర్లో ఉన్నాడు, వేరే కంట్రీ వెళ్ళాడు. మీ సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయిన ఆ రోజుల తర్వాత సినిమా చూసి నాకు ఫోన్ చేశాడు, అరే ఈ సినిమా గురించి నన్ను చెప్పింది, నేను మిస్ అయ్యా శివ అని. అంత నాకు అంత హాంటింగ్ ఉంటుంది మీ సినిమా. అలాంటిది ఇప్పుడు మంగళవారాన్ని కూడా నేను అలానే ఎంజాయ్ చేశాను. ఈ మహాసముద్రం నేను చేయలేకపోయాను. అంటే నేనేమన్నా ఓవర్ ఎక్స్పెక్టేషన్, కారణం ఏం చెప్పండి? మీరు చేయలేకపోవడానికి సినిమా ఫ్లాప్ అవడానికి కారణం చెప్పండి. అంటే నాకు వాళ్ళు ఇద్దరు హీరోలు, ఇద్దరు ఒక ఇద్దరు స్టార్స్, వాళ్ళని తీసుకుని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదే పాయింట్, నా పాయింట్, నా గట్టి పాయింట్, మీ ఫస్ట్ ఆర్ఎక్స్ అనేలో ఏ హీరో లేడు నాకు, ఏ నాకు ఏ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆర్ఎక్స్ నేను చెప్తున్నాను ఆర్ఎక్స్ తీసిన ఒక డైరెక్టర్, ఒక కొత్త సినిమా తీసిన ఒక డైరెక్టర్ దీన్ని ఇంకా ఏ రేంజ్ లో తీసుకెళ్తాడనే ఒక క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది నాకు. ఒకవేళ అది ఫెయిల్ అయిందేమో. నో, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి సార్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది ఆడియన్స్ తప్పు. ఇప్పుడు ఒకటి షోలే లాంటి సినిమా తీసిన డైరెక్టర్ తర్వాత ఇంకో సినిమా పేరు చెప్పండి మీరు. కరెక్ట్. షోలే తర్వాత ఆ డైరెక్టర్ తీసిన సినిమా పేరు చెప్పండి మీరు. షోలే కదా, ఇండియన్ బ్లాక్ బస్టర్ కదా, తర్వాత తీసిన సినిమా అంటున్నాను వెంటనే. అదే తెలుసా మీకు? సో నేను అనేది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆడియన్స్ తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు హిట్ ఫ్లాప్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 హిట్ ఎందుకు అయింది అనేది నాకు ఈరోజుకి తెలియదు. ఓకేనా? ఎందుకు తెలియదు అంటున్నానంటే ఒక్క నిమిషం, కొంతమంది నీ డైరెక్షన్ సూపర్ అజయ్ అన్నారు అందుకు హిట్ అయిందా, కొంతమంది హీరోయిన్ పాయలు ఏం చేసింది అన్నారు అందుకు హిట్ అయిందా, అసలు సాంగ్స్ ఏంటి, అసలు 10 సంవత్సరాలు పాడుకునే సాంగ్స్ ఇచ్చేడు చైతన్య భరద్వాజ్ అన్నాడు అందుకు హిట్ అయిందా, కార్తికేయ క్యారెక్టర్ అదిరిపోయింది ఎరగదీసాడు యాక్టింగ్ అన్నారు అందుకు హిట్ అయిందా చెప్పండి. ఇవన్నీ కలిపోయిందండి. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఫైనల్గా ఎందుకు అయ్యింది అనేది ఎవరికీ తెలియదు. అవన్నీ కలిపిట్ అయినప్పుడు అదే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సినిమా ఆడాలిగా, అదే మ్యూజిక్ డైరెక్టర్ హీరో కలిపి ఒక సినిమా చేశారు ఆడాలిగా, అదే మ్యూజిక్ డైరెక్టర్ నేను కలిపి ఒక సినిమా చేశాం ఆడాలిగా. సో ఇవన్నీ మీకు నేను